పాత సామాన్లు కొంటాం, పాత సామాన్లు కొంటాం. గైస్, ఇది పాత సామాన్లు కొనే షాప్ కాదు గైస్, పాత సామాన్లు కాదు ఇది. ఇది వచ్చేసి వాల్తర్ వీరియాలో సాంగ్ షూట్ అయింది కదా, వేర్ ఇస్ ద పార్టీ బాస్, వేర్ ఇస్ ద పార్టీ, ఆ సాంగ్ షూట్ అయిన సెటప్ ఇది. ఈ సెటప్ వచ్చేసి అల్యూమినియం ఫ్యాక్టరీ లోపల. ఇది వచ్చేసి చాలా వరకు అప్పుడైతే సాంగ్లో అయితే చాలా అందంగా ఉండే, బట్ ఇప్పుడు ఏంటంటే చాలా వరకు రిమూవ్ చేసేసారు, దీనికి సెటప్ అంతా తీసేశారు. దానివల్ల మనకి కొంచెం అలా కనిపిస్తుంది, మన సాంగ్లో చూసినంత ఎక్సైట్మెంట్గా లేదు. ఇది వచ్చేసి పడవ, గైస్ కింద వాటర్, ఇది కనిపిస్తున్న దాని మీదనే డ్యాన్స్ వేసింది. ఈ మిగతా అన్ని ఫీల్డ్ వర్క్స్, అన్ని ఫీల్డ్లో అన్ని తీసుకునే అన్ని డ్యాన్సులు అవన్నీ మనం ఆల్మోస్ట్ చాలా మీరు చూసి ఉండాలి సాంగ్లో సెటప్ ఎంత బాగుందని చెప్పేసి. ఈ సెటప్ మీరు ఇలా చూడాలనుకుంటే ఇంత తొందరగా వెళ్తే అంత బెటర్ గైస్, ఎందుకంటే ఇది వచ్చేసి సెటప్ వచ్చేసి తీసేస్తున్నారు. మన బాహుబలి సెటప్ ఉంచినట్టు ఉంచట్లేదు, కానీ బాహుబలి అంటే చాలా పెద్ద సెటప్, ఇది చిన్న సెటప్ ఓన్లీ. సాంగ్ షూట్ అయింది దీని మీదనే, ఇదంతా బ్యాక్గ్రౌండ్ లొకేషన్ అల్యూమినియం ఫ్యాక్టరీ దగ్గర ఉంది గైస్. ఇది ఇక్కడ వెళ్తే చాలా వరకు షూటింగ్ సినిమా షూటింగ్స్ అక్కడనే అవుతాయి, సెటప్స్ అన్ని ఆడనే చేస్తారు గైస్. మీరు చూడాలనుకుంటే మాత్రం తొందరగా వెళ్ళిపోండి, ఎందుకంటే ఇది ఎప్పటికీ ఎంత తొందరగా రిమూవ్ చేస్తారో అంత తొందరగా రిమూవ్ చేస్తారు. యాక్చువల్గా లోపల మాత్రం ఇంతలో మంచిగా ఉంది, కానీ బ్యాక్ సైడ్ బయట మొత్తం రిమూవ్ చేసేసారు, ఆల్మోస్ట్ అంతా తీసేశారు. మీరు ఎంత తొందరగా వెళ్తే అంత బెటర్ చూడాలనుకుంటేనే అల్యూమినియం ఫ్యాక్టరీ దగ్గర ఉన్నది. అసలు ఈ వీడియోలో మనం చెప్పాలనుకున్నది ఏంటంటే, యాక్చువల్గా మూవీ రిలీజ్ అయిపోయిన తర్వాత సెటప్లు, కొన్ని సెటప్లు ఉంచుతారు, కొన్ని సెటప్లు తీసేస్తారు. ఆ సెటప్లు అంటే ఎక్కడెక్కడో తీశారు అంటే అదర్ కంట్రీస్లో తీశారేమో సాంగ్ షూటు అని అనుకుంటారు గైస్. అదేం కాదు, మన దగ్గర మన హైదరాబాద్లోనే మన దగ్గరనే చాలా లొకేషన్స్ ఉన్నాయి, ఆ లొకేషన్లో సెటప్లు పెట్టి చేస్తారు. సెటప్లు పెట్టిన తర్వాత సాంగ్ అయిపోయిన తర్వాత అది మళ్ళీ తీసేస్తారు ఆ సెటప్. ఎంతో ఒక మామూలుగా అది చెప్పాలన్నా మనకి అంత క్లారిటీ లేదు, అది పెట్టడానికి బడ్జెట్ చాలా ఎక్కువనే ఉండొచ్చు. మన బాహుబలి సెటప్ పెట్టినట్టు ఇదికినా మన వాళ్ళ తిరుగు వీరియాలో సాంగ్ సెటప్ పెట్టారు, చాలా బాగుంది, మీరు చూడండి.